నమస్తే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందినీస్ హ్యాపీ హోమ్ ఇవాల్టి వీడియోలో నేను ఈ కాట్ మేకోవర్ చూపించాలనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ కాట్ చాలా ఓల్డ్ది బట్ చాలా స్టాండర్డ్ గా ఉంటుంది అందుకే దీన్ని ఎక్స్చేంజ్ చేయడం ఇష్టం లేకుండా దీనే కొంచెం మేకోవర్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం కొత్త దానిలాగా లుక్ తీసుకొద్దాం అనుకుంటున్నాను అలాగే కాట్ వెనుక ఉన్న వాల్ కూడా ప్లెయిన్ గా ఉంది సో ఆ వాల్ కి కూడా కొంచెం మేకోవర్ చేయాలనుకుంటున్నాను मेरी वीडियो लो कॉट नहीं अलग है बॉल नहीं नेला मेकअप चेस्टर नंदन तो छोड़ दो तो इनका लाइक शेयर करना वीडियो लो के लिए पता इनका ना मुंडो ना चैनल फर्स्ट टाइम चूसना वाले थे प्लीज सब्सक्राइब चेस करने अलग है पकड़ो ना बेल आइकन नीचे रो मच पोतो दान वाला ने वीडियो पेटे गाने में नोटिफिकेशन सो इक काटन इलाड मेकओवर चेयर दाने कोसम मन मुझे सैंड पेपर तीस హ్యాండ్ పేపర్తోని కాట్ని మొత్తం రబ్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా పెయింట్ వేస్తే కాట్ స్మూత్గా ఉంటుంది కాబట్టి పెయింట్ దానికి పట్టదు సో ఫస్ట్ శాండ్ పేపర్తో రబ్ చేసుకుంటే కొంచెం రఫ్గా అవుతుంది అప్పుడు పెయింట్ అనేది ఈజీగా కాట్కి పడుతుంది ఇలా నీట్గా కాట్ మొత్తం శాండ్ పేపర్తో రబ్ చేసుకోవాలి ఇక నేను కాట్ మొత్తం శాండ్ పేపర్తో నీట్గా రబ్ చేసేసుకున్నాను శాండ్ పేపర్ తోనే రఫ్ చేసుకోవడం అయిపోయాక ఒక క్లాత్ తీసుకొని నీట్ గా కాట్ మొత్తం తుడుచుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది నెక్స్ట్ నేను ఇక్కడ ప్రైమర్ తీసుకున్నాను ఇప్పుడు ప్రైమర్ ని ఒక బౌల్ లో వేసి ఒకసారి బాగా కలిపి కాట్ మొత్తం ఒక సింగిల్ కోట్ అంతా వేసుకోవాలి ఇలా ఏదైనా బ్రష్ యూస్ చేసి నీట్ గా కాట్ మొత్తం ప్రైమర్ అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను కాట్ మొత్తం ప్రైమర్ అప్లై చేశాను ఇది బాగా డ్రై అవ్వనివ్వాలి ఇక్కడ ప్రైమర్ అన్నది డ్రై అయిపోయింది ఇప్పుడు నేను నెక్స్ట్ కోట్ వైట్ కలర్ పెయింట్ వేయాలనుకుంటున్నాను ఇలా కోట్ మొత్తం నీట్ గా వైట్ కలర్ పెయింట్ వేసుకోవాలి మనం సింగిల్ కోట్ వైట్ కలర్ పెయింట్ వేసాక అది బాగా డ్రై అయ్యాక సెకండ్ కోట్ కూడా వేసుకోవాలి అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ లుక్ వస్తుంది ఇక్కడ నేను 2 కోట్స్ వైట్ కలర్ పెయింట్ వేసేశాను 2 కోట్స్ వైట్ కలర్ పెయింట్ వేసాక ఓవర్ నైట్ దీని బాగా డ్రై అవ్వనివ్వాలి మార్నింగ్ కి చూస్తే వైట్ కలర్ పెయింట్ అనేది డ్రై అయిపోయింది ఇప్పుడు మన కాట్ కి కనిపించే 4 పిల్లర్స్ లాంటివి నేను గ్రీన్ కలర్ తో పెయింట్ చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ కాట్ వెనక బ్యాక్ గ్రౌండ్ లో యూస్ చేసేది గ్రీన్ కలర్ లీవ్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికి కొద్దిగా మ్యాచ్ అయ్యేలాగా ఓన్లీ బోర్డర్స్ పిల్లర్స్ కి నేను గ్రీన్ కలర్ తో పెయింట్ చేయాలనుకుంటున్నాను ग्रीन कलर तो पेंट अभी बाग ड्रई अक फ्लोरल लुक की वाइट कलर पेंट तो चिन्ना फ्लावर्स वैसा इला वीडियो कला चिन्ना फ्लावर्स वेसकना तरवा दी ड्रई अवनिवाले ఇప్పుడు కాట్ వెనక కనిపిస్తున్న ప్లెయిన్ వాల్ కి ఈ ఆర్టిఫిషియల్ లీవ్స్ ని నేను స్టిచ్ చేయాలనుకుంటున్నాను ఇది ఆల్్రెడీ మీకు నా దివాలి షాపింగ్ హాల్ లో చూపించాను ఇప్పుడు దీని వాల్ కి ఒక 2 నెయిల్స్ కొట్టేసి దాని హెల్ప్ తో దీని వాల్ కి స్టిచ్ చేసుకుంటాను వాటికి అటాచ్ చేసి ఈ హార్ట్ షేప్ హ్యాంగింగ్స్ కూడా నేను దానికి స్టిచ్ చేశాను సింపుల్ మేక్ ఓవర్ అనేది అయిపోయింది ఇప్పుడు ఓవరాల్ గా బెడ్ ఇంకా బ్యాక్ గ్రౌండ్ లుక్ అనేది చూసేయండి
సో ఇవాల్టి ఈ సింపుల్ మేకోవర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోవద్దు. దానివల్ల నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.